మీ మొబైల్ ఫోన్ లో టెలిగ్రామ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని మ్యాట్రిమోని ఇండియా ఛానల్ లో జాయిన్ అవ్వండి. మీరు మెచ్చిన మీకు నచ్చిన సంబంధం ఉచితంగా చూసుకుని మాట్లాడుకోవచ్చు. ఇక అసలు విషయానికి వస్తే స్త్రీలది అతి సున్నితమైన మనసని మన పెద్దలే కాదు పురాణాలు కూడా ఘోషిస్తున్నాయి. తన రక్తాన్ని స్తన్యంగా మార్చి పిల్లల్ని తీర్చిదిద్దుతోంది స్త్రీ. తాను 10 మంది పిల్లల్ని కన్న తర్వాత 11వ పిల్లవాడిగా తన భర్తను లాలించి కాపాడుకుంటుంది ఒక స్త్రీ. అలాంటి స్త్రీలు ఈ రోజుల్లో తమ సున్నిత మనస్తత్వాన్ని కోల్పోతున్నారు. దేనివల్ల ప్రభావితులవుతున్నారో ఎవరికైనా అర్థమవుతుందా? సమాజంలో విశృలంకత్వానికి దారితీస్తున్న దుస్తుల సాంప్రదాయం ఒకెత్తైతే టీవీలో చూపిస్తున్న సీరియల్స్ ప్రభావం ఇంకొకెత్తు. అయినా తెలియక అడుగుతున్నాను, సమాజంలో ఇలాంటివి చూస్తూ స్త్రీలు నిజంగా ప్రభావితులవ్వాలా? ఏ స్త్రీలెంతో విజ్ఞులే, అన్నింట్లోనూ పురుషుల కంటే ముందంజలో ఉంటున్నారే. అలాంటిది అంత తొందరగా ప్రభావితులై కాపురాల్ని కూల్చడం, గొంతులు కోసేయడం, పెళ్లి నిశ్చయమయ్యాక ఇంకొకరితో లేచిపోవడం, అక్రమ సంబంధాలు పెట్టుకోవడం చేస్తున్నారు. ఇదెక్కడ సాంప్రదాయం? తల్లిదండ్రులు పిల్లల్ని పెంచడంలో లోపమా, లేక సమాజమే అలా తయారవుతోందా, లేక కలియుగ ప్రభావమా? ఇక మరిన్ని విషయాలు శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతికర్ ద్వారా తెలుసుకుందాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్ నుండి గత 23 సంవత్సరాలుగా ఎన్నో వేల దంతాల్ని ఏకం చేసినటువంటి మేము మీ ముందుకొచ్చామండి. మీరు చేయాల్సిందల్లా ఏం లేదు, గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి టెలిగ్రామ్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసి అందులో మ్యాట్రిమోనీ ఇండియా అనేటువంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హిందువులైనటువంటి వారందరికీ కూడా ఉచితంగా సంబంధాలు చూసుకోవచ్చు. వివాహం అనేది జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం అండి. నిజానికి ప్రతి తల్లిదండ్రికి కూడా అది ఒక మధురమైనటువంటి స్వప్నం కూడా. ఇటు అబ్బాయికై ఉండొచ్చు, అమ్మాయికై ఉండొచ్చు, చక్కటి జీవిత భాగస్వామిని తీసుకురావాలని పిల్లలు పుట్టినప్పటి నుంచి కూడా తల్లిదండ్రులు కలలు కంటూనే ఉంటారు చాలా సందర్భాల్లో. కాబట్టి అలాంటి వివాహం అనేటటువంటి ఘట్టాన్ని చాలా మధురంగా మార్చుకోవలసినటువంటి బాధ్యత పిల్లలపైన కూడా ఉందండి. పెద్దలు ఎంతో కష్టపడి ఒక సంబంధాన్ని తీసుకొచ్చినప్పుడు దానికి ఎటువంటి వంకలు పెట్టకుండా దాన్ని వాళ్ళు ఒప్పుకునేటట్టుగా ఉండాలి. నిజానికి స్త్రీలు చూడండి, ఒకసారి వివాహమైన తర్వాత పొరపాటున కూడా పుట్టింటి పేరు చెప్పరు, అలాగే పుట్టింటి గోత్రాన్ని కూడా చెప్పరు. మా అమ్మ వాళ్ళ గోత్రం ఫలానది అని చెప్తారు, మా పుట్టింటి పేరు ఇది అని చెప్పుకుంటారు. అంతేకాని పొరపాటున కూడా వివాహానంతరము పూజలందు అయ్యిండొచ్చు, ఇంకే సందర్భంలో అయినా మీ గోత్రం ఏంటి అంటే అత్తవారింటి గోత్రాన్నే చెప్తారు. అంతటి ఉదారమైనటువంటి స్వభావం స్త్రీలది. పైగా ప్రతి స్త్రీ కూడా చూడండి, మన భారతదేశంలో తన పసుపు కుంకాలని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. పొరపాటున శుక్రవారం కానీ మంగళవారం కానీ పసుపు కుంక కింద పడిపోతే మనసులో ఎంతగా బాధపడుతుందో, పైగా అయిపోయినాయి అని కూడా అనుకో, నిండుకున్నాయని అనుకుంటాము. మరి త్రికరణ శుద్ధిగా కోరుకునేది కూడా ఏంటి, ఆయన కళ్ళ ముందు నేను వెళ్ళిపోవాలి అని కోరుకుంటుంది భారతదేశంలో స్త్రీ. మరి అలాంటిది ఏం విచిత్రమో, ఎలాంటి సందర్భంలో ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయో, దేని ప్రభావమో తెలియదు, కానీ ఇప్పుడు అన్నీ కూడా చాలా విచిత్రాలేనండి. నిన్న కాక మొన్న వివాహం నిశ్చయమైంది, నిశ్చితార్థం కూడా అయిపోయింది, ఇంకా 15-20 రోజుల్లో వివాహము, ఇలా అనుకుంటూ ఉండగా పెళ్లి ఇష్టం లేదని ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా, ఏ పార్క్కి వెళ్ళారో ఏ సినిమాకి వెళ్ళారో ఎక్కడికి వెళ్ళారో తెలీదు, ఒక్కసారి కళ్ళు మూసుకోండి మీకు ఒక మ్యాజిక్ చూపిస్తాను అని ఆ పెళ్లి కుమారుడి గొంతు కోసేసింది అండి అమ్మాయి. ఇది ఎంతవరకు సుభం అండి, ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనము? అసలు స్త్రీలంటే ప్రాణాన్ని పెట్టేవాళ్ళు, పంచేవాళ్ళు, ప్రాణాన్ని నిలిపేవాళ్ళు. చూడండి, తన రక్తాన్ని స్తన్యంగా మార్చి తన కొడుకుకి ఇస్తుంది, తన పిల్లలకి ఇస్తుంది తల్లి, మాతృమూర్తి అయినటువంటి స్త్రీ. అలాంటిది ఒకళ్ళ బయట వాళ్ళకి ఎవరికో దెబ్బ తగిలితేనే ప్రాణం విలవిల్లాడిపోతుంది. ఒకసారి నిశ్చితార్థం అయిపోయిన తర్వాత సగం వివాహమైనట్టుగానే శాస్త్రం చెప్తోంది. అలాంటిది ఇష్టం లేకపోతే పెద్దలకి చెప్పాలి, ధైర్యంగా నిలబడాలి. అంతేకాని అబ్బాయి గొంతు కోసేయడం ఏంటండి, అబ్బాయి అపస్మారక స్థితిలో ఐసీయూలో ఉండడం ఏమిటి, అసలు ఏం పెంపకాలు? మనం ఎటెండ్ పెంపక లోపమా, మనం ఆలోచన విధానంలో లోపమా, సీరియల్స్ చూస్తున్నాం వల్ల ఆ ప్రభావం మన మీద ఉంటుందా, సినిమాల్లో చూపిస్తున్నా నేర్చుకుని మనం ఇవన్నీ కూడా ఇక్కడ విలన్ లాగా మనం నటిస్తున్నామా? ఇది నటన అయితే బాగుంటుంది, కానీ నటన కాదు, నిజంగా జరిగినటువంటి విషయం నిన్నో మొన్నో. అసలు ఎంత దౌర్భాగ్య స్థితి అండి, ఒక స్త్రీని అలా చూపించడము అంటే ఎంత దౌర్భాగ్యమైన స్థితి. మాతృత్వానికి సున్నితత్వానికి ప్రతిరూపమైనటువంటి స్త్రీని పుష్పంతో పోలుస్తారే, అలాంటి పుష్పాలు ముళ్ళుగా మారితే సమాజానికి ఎంత చేటు, ఒక్కసారి ఆలోచించండి.